మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణిదేవి గారికి మద్దతు పలకాలనుకుంటున్నా. విద్యాధికురాలుగా పివి నరసింహారావు గారి కూతురుగా మహిళా నాయకురాలుగా స్వచ్ఛమైనటువంటి నిస్వార్థమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడను తప్పకుండా మనం బలపరచాల్సి ఉంటుంది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నేను ఆమెకు తప్పకుండా నా సపోర్టు ఉంటుంది. నా విద్యార్థులందరికీ నేను చెప్తున్నా, నానా తప్పకుండా మనము సురభి వాణిదేవి గారికి తప్పకుండా మనం మద్దతు పలుకుదాం. మీ అందరి ఓట్లు నేను మీ గురువుగా చెప్తున్నాను, తప్పకుండా వాళ్ళకు ఓటు వేయండి. సమస్త సకల సమాజానికి నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఒక్క అవకాశం ఒక మహిళగా మనం ఆమెకి ఇద్దాం, ఎమ్మెల్సీగా ఆమెను మనం భవిష్యత్తులో చూద్దాం. వాణి దేవి గారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమెకు మా సంఘం నుంచి మద్దతు తెలియజేస్తున్నాము. తెలంగాణలో ఉన్న నియోగి బ్రాహ్మణులందరూ ఆమెకు ఓటు వేసి మనము గెలిపించుకోవాలనేది. ఒక నరసింహారావు గారి కూతురుగా గుర్తించి మన యొక్క కేసీఆర్ గారు ఆమెకు ఈ యొక్క పదవిని ఇచ్చారు. ఆమె యొక్క మన టీచర్స్ వాళ్ళది కానీ ఉపాధ్యాయులది కానీ ప్రతి ఒక్క పట్టభద్రులను దృష్టిలో పెట్టుకొని ఆమె మనకు సేవలు అందిస్తుందని చెప్పేసి నేను చాలా అభిప్రాయపడుతున్నాను. నేను అందరికి కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను, ప్రతి ఒక్క స్టూడెంట్ పట్టభద్రులైనటువంటి స్టూడెంట్స్ కూడా ఆమెకు ఓటేసి ఆమెను ప్రతి ఒక్కరు గెలిపించగలరని చెప్పేసి కోరుతున్నానండి ప్రతి ఒక్కరిని. మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చున్న వాణిదేవి గారికి సపోర్ట్ చేస్తున్నాము మా కమిటీ తరఫున. ఆవిడే ఒక లేడీగా హైదరాబాద్ నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి తను నిల్చుంటుంది కాబట్టి తనకే మేమంతా సపోర్ట్ చేస్తున్నాము. మా కమిటీ తరఫున తనే రావాలని కోరుకుంటూ, రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని సురభి వాణి గారికి మేము సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను యాజ్ ఎ స్కూల్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నాను. మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా ఆవిడకి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఎంతో క్వాలిఫికేషన్ ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళకు కూడా ఆవిడ సపోర్ట్ ఉండి తనకు తోచినంత సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాం. సురభి వాణి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచున్నారు. సో మా యూనిట్ అంతా ఆమెకి అండగా ఉండి ఆమెను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నవ్య మహిళా సంఘం మహిళది కాబట్టి ఒక అభ్యర్థి మహిళలాగా ఉంటే మాకు కూడా పనులు జరుగుతాయని, మహిళ వాళ్ళకే తోడున్నట్టు ఇప్పుడున్న పార్టీ వాళ్ళు వాళ్ళకన్నా మహిళా అభ్యర్థి అయితే మాకు చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారని ఆ కోరిక మీద మా యూనిట్ అంతా ఆమెకే మద్దతుగా ప్రకటిస్తాం అనుకుంటున్నాము, గెలిపించాలని కోరుకుంటున్నాను. పివి నరసింహారావు గారి కుమార్తె అయిన వాణిదేవి గారికి మా మద్దతు తెలపాలనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా పివి గారికి ఇచ్చే నివాళిగా మేము తనని గెలిపించుకోవడం అనేది మా కర్తవ్యంగా భావిస్తున్నాము. సురభి వారి గారికి ఓటేసి గెలిపించాలని ప్రార్థన. ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన సురభి వాణి గారికి మద్దతు తెలుపుతున్నాము. పివి నరసింహ గారు మనకు చాలా సేవలు అందించారు, అది దృష్టిలో పెట్టుకొని తనకు సపోర్ట్ చేద్దామని తెలియజేస్తున్నాను. దయచేసి సురభి వాణి గారికి ఓటేయండి.